ఎక్కువగా సినిమాలు ఎలా ఉంటే ఇష్టపడతారు మీరు మీ ఫ్యామిలీ? ఇక దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతాను. ఇక రాజకీయం మాట్లాడిన అని మళ్ళీ మూవీస్ అంటే చాలా ఉన్నది. ముగ్గురికెళ్ళి చిరుజాలి ఎవరు దిలీప్ కుమార్ నుంచి, దేవానంద్ నుంచి, రాజ్ కపూర్ నుంచి ఇవన్నీ ఎడికెళ్ళి. కొన్ని యాక్టర్స్ ఎవరు ఇష్టం సార్? ఎన్టీఆర్ గారు ఆ కాలంలో ఎవరంటే ఎక్కువ? చూడండి, రామారావు గారికి వెళ్ళడానికి రెండే కారణాలండి. మేము చిన్నగా ఉన్నప్పుడు దేవుడు అంటేది మేము చూడలే, ఆకారమే చూసినాం, వెంకటేశ్వరులు చూసినాం, కృష్ణుని చూసినాం. కానీ రామారావుకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఆయన ఏ వేషంలో వేసినా ఒక దేవుడిలాగా కనిపించేది. రావణాసురుడు వేసిన, కృష్ణుని వేషం వేసిన, రాముని వేషం ఏంటంటే ప్రజలు అరే ఈయన రాముడనే అనుకొని ఓటేసాను. రిక్షా రాముడు అని మళ్ళీ పేదోళ్ళ గురించి కొట్లాడిండు రిక్షా దుక్తూ, కనుక ఈ బికేమ్ పాపులర్. ఆ పర్సనాలిటీ కొందరికే వస్తుంది, బట్ ఆయన అనుకున్న సాధించాడు. కొన్ని వన్ ఇయర్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడగొట్టి ఏకైక ముఖ్యమంత్రి అయినంటే అతనే. ఎందుకంటే ఐ హవ్ సీన్ మెనీ ఫిలిం స్టార్స్, కానీ ఈయనంత సక్సెస్ ఎవరు కాలేదనేది ఒకటి. అదేవిధంగా నాగేశ్వరరావు, ఆయన స్టైల్ వేరు, ఆయన వేరు. ఏదైనా ఆయన రాజకీయాలు రాలే, ఈయన రాజకీయాలు వచ్చి సాధించగలిగిండు అనేది ఒక మంచి ఒపీనియన్. ఇక పొలిటికల్గా మేము ఏదైనా మాట్లాడతాం అది డిఫరెంట్. సార్ మీరు మూవీస్ చూస్తుంటారా? మూవీస్ మూవీస్ అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏదన్నా మా మన్మలు, మా మిస్సెస్, మా బిడ్డలు కానీ అంటే ఏదన్నా పోతాను. కానీ జనరల్గా నేను ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ. అంటే మీరు ఇంతకుముందు నేను ఒక వార్తలో చూసిన దాని ప్రకారం అయితే కనుక అర్జున్ రెడ్డి మూవీని కొంచెం అగేన్స్ చేసినట్లుగా చూశాను. అర్జున్ రెడ్డి సో అలా అంటే అలాంటి మూవీస్ ఇప్పుడు కూడా చాలా వరకు చూస్తున్నాం కదా. మ్యామ్ మీరు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సినిమాలో నువ్వు ఏదైనా చూపించుకోరా బాబు. బస్సుల మీద ఒక యువకుడు పోతుంటాడు, మీ అని పోతుండు, అడి చూస్తాడు యాక్సిడెంట్ అవుతుందా లేదా చెప్పు ఒకటి. ఇంకోటి ఇంకొక సినిమా ఉండే, ఏది మన హిందీ సినిమా చల్తీ ఓ ఖండాలా, దాని మీద ఎంత లొల్లైంది బాంబేలో అన్ని దగ్గర బస్సులకి చల్తీ ఓ ఖండాలా నేను పాట పాడుతున్నాను అంటే. అట్లనే బస్సులో ఇద్దరు అమ్మాయిలు కూర్చుంటారు, ఇద్దరు పిల్లల్ని నిలబడి ఉంటారు బుట్ట పట్టుకొని, వాడు వీళ్ళు ఇద్దరు సంభాషణ ఏం పెట్టిండ్రా ముద్దు అంటే ఎవరిని అన్నట్టు, ఆ పక్కకున్న అమ్మాయిని అన్నట్టే కదా. ఇట్ ఈస్ అ ఇన్సల్ట్. యు వాంట్ టు షో దేమ్ పిక్చర్ మేమ్ వాట్ ఎవర్ యు వాంట్ టు షో, కానీ బస్సుల మీద అంటియ్యడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకొచ్చే సెన్సార్కు చెప్పిన ఇమీడియట్గా ఆ సీన్ తీసేసాను అంతే. ఏది ఆ ఫోటో పెట్టింది తీసేసి పిక్చర్లో చూసేటప్పుడు చూస్తారు. ఈవెన్ తల్లిదండ్రులు పిల్లలు పోయినా సినిమా చూస్తుంటే ఏదన్నా అలాంటి సీన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, తల్లి పక్క కూర్చొని ఇక వానికి ఊరికి అడుగుతుంటాడు, మమ్మీ నువ్వు చేయందుకు అడ్డం పెట్టినావు అని అడుగుతూ ఉంటాడు. వానికి డౌట్ వస్తుంది, ఏం రాబోయ్ అప్పటిదానికే సినిమా చూసి మా మమ్మీ ఎందుకు పెట్టిందని వాడు పచ్చాలు అడుగుతుంటాడు. మమ్మీ వై యూ హ్యావ్ పుట్ ఏ హ్యాండ్ ఆన్ మీ మై ఐస్ అంటాడా లేదా. ఇవాళ పీపుల్ అంతా ఇన్నారు కనుక అలాంటి సన్నివేశాలు పైసల గురించి చేస్తారా, పబ్లిసిటీ చేస్తారా. కానీ యంగర్ జనరేషను సిచ్యువేషన్ను రోడ్ల మీద పెట్టి మహిళలను కించపరచొద్దు అనేది నా ఉద్దేశం. అంటే అలాంటివి ఇంకా చాలా వరకు చూస్తూనే ఉన్నాం కదండి. అవునమ్మా, నేనేమంటున్నా నువ్వు సినిమాలో చూపించుకోరావు, ఇష్టం ఉన్నోడు చూస్తాడు. రోడ్డు మీద పెడితే యాక్సిడెంట్ అవుతుంది, రోడ్డు మీద పోతే కామెంట్స్ అవుతాయి. బస్కే తలిగిచ్చాడు, బస్కే ఫోటో పెట్టే, బస్ పక్కకే ఇద్దరు అమ్మాయిలు కూర్చుండ్రు, ఇడు ఇట్లా పట్టుకొని ఏం పెట్టిండ్రు అర్జున్ రెడ్డి గారు ముందు అంటాడు అనుకో, ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు, ఏమనలేరు. అది పాయింట్ రైట్ సార్. అంటే బిగ్ బాస్ లాంటి షోల మీద కూడా మీరు అగేనెస్ట్ గా ఉన్నారు కదా ఇంతకు ముందు, చూడండి అది ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. ఏమన్నా నడవని కానీ పైసలే ముఖ్యంగా చూస్తున్నారు. ఇవాళ అమెరికాలో మన ఎన్ఆర్ఐ ఇస్తున్నారు, ప్రామిస్గా చెప్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రీసెంట్లీ 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ అమెరికా. మా మేనగోడలు కానీ, మా సిస్టర్ పిల్లలు కానీ ఇయ్యాలడు కూడా, మన కల్చరు, మన సంగీతం, దేవుని దగ్గర పోవడం, బట్టలు మన అలాంటి కల్చర్ ఉన్న పిల్లలు అమెరికాలు ఉంటే ఈయననేమో ఇది పాడు కల్చరు, బిగ్ బాస్ అని ఏదో డిస్కషను. ఎందుకండి, పైసలే ముఖ్యమా? మన కల్చర్ని ఎందుకు చెడగొడుతున్నారు అనేది నా ఉద్దేశం. అమెరికాలో ఉన్నోళ్ళు మన సాంప్రదాయాన్ని సరిగ్గా ఏది వెంకటేశ్వర స్వామి గుడికి పోతారు,
ఏది స్వామి చిన్మయానంద గుడికి పోతారు, అన్నీ చూస్తున్నారు, మన దగ్గర ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. అందులో నాగేశ్వరరావు కొడుకు ఆయన ఏది అన్నమయ్య సినిమా తీసినాక పాపులర్ అయిండు, రామదాస్ తీసినాక పాపులర్ అయిండు. వై యుల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్? ద మనీ ఈజ్ నాట్ ఎ ఇంపార్టెంట్, యువర్ ప్రిస్టేజ్, యువర్ కల్చర్, యువర్ ఫాదర్ ఈజ్ లైక్ దట్ అని చెప్పిన. ఇక ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు, మళ్ళా సైన్ పెట్టిండు ఏమో. ఇక ఆయన తీస్తున్నాడు, తీసుకొని మాకేది, మేము చూసేది లేదు, ఇక ఆయన చేసేది లేదు. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోని మారుమ్రోగుతున్న పేరు. డెల్టా యూపీఎస్ల అత్యున్నత సర్వీసులకై దక్షిణ భారతదేశంలోనే ధృవీకరించబడిన సంస్థ. మా ప్రత్యేకతలు 10 KV నుండి 300 KV వరకు అన్ని రకాల యూపీఎస్లు రెంటల్స్ కోసం లభ్యం. అన్ని రకాల బ్రాండెడ్ యూపీఎస్లు, ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీల కొనుగోలుకై సంప్రదించండి. యాక్సిస్ పవర్ కేస్ సిస్టమ్స్ బ్రాంచీలు హైదరాబాద్, త్రివేంద్రం, కొచ్చి, కాలికాట్, పాల్కాడ్.